హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏత్ భరత్ అఫీషియల్. సో ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే తెలీదమ్మా, తెలీదండి. సో మా ఫ్రెండ్ గారు అయితే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. నాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. మా కౌశల్య తనే రాఘవ హీరో రాజేష్ గారు తరే. సో అతనితో మనం ఈ రోజు మొత్తం హల్చల్ అయితే చేద్దాం. సో షూటింగ్ మీకు ఎలా ఉంటుంది మొత్తం అంతా చూపిస్తాను అనమాట. సో లైట్ సెటప్ కానీ లేకపోతే మేము చేసే పని ఏదైనా సరే కష్టంగా ఉంటుందా సింపుల్గా ఉంటుంది మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. నా కౌశల్య తనే రాఘవ హీరోని అయితే చూపిస్తాను. తను ఇంతకు ముందు ఇదే జిమ్ లో అయితే మంచి బాడీకి పెంచాడు అనమాట. సో మా సినిమా కోసం అంత వెయిట్ వద్దన్నారని మా డైరెక్టర్ గారు. అతను అయితే కొంచెం తగ్గాడు, ఇప్పుడు మళ్ళా ఈ షార్ట్ ఫిల్మ్ కోసం మళ్ళీ అతను వర్కౌట్ అయితే చేస్తున్నాడు. సో మీకోసం చూపిస్తాను రండి. సో అనియా, మా కౌశల్య తనే రాఘవ హీరో రాజేష్ గారు అనమాట. సో అనియా ఇది ఇప్పుడు పడిపోద్ది. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే. సో అతను చాలా కష్టపడతారండి ఏదైనా సరే. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, బాడీ ఎట్లా ఉండాలి, ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలని. సో ఇతనైతే ఈ షార్ట్ ఫిల్మ్ కి కొంచెం మజిల్స్ గట్ మళ్ళీ కావాలని అతను మళ్ళీ చేస్తున్నాడు. హీరో గారిని డిస్టర్బ్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం అనమాట. సో అతనికి మనం డిస్టర్బ్ చేయకూడదు అసలు. ఓకేనా, మనం వెళ్ళిపోదాం. సో మన హీరో గారికి కొంచెం ప్రెజర్ అయితే హీరో గారు కొంచెం స్ట్రెస్ అయితే పెరిగింది. సో ఇంకా ఉంటే అతను మనం ఉన్నా ఇంకా ఎక్కువ పెట్టించుకుంటారు పదండి. రెహమాన్ ఇచ్చి ఈ షార్ట్ లోనైతే ఏంటి ఇలాగొంగున్నాడు అనుకోకండి. సో మా హీరో గారు అయితే రియల్ గానే గట్టి గుద్దేశారనమాట ఈ షార్ట్ లో. చేయి చాలా బాగా నొప్పి. లారెన్స్ ప్రాబ్లం ఇక్కడ తెలుసు, చాలా పెద్దది, చిన్నది కాదు. ఓకే, మైక్ ఎక్కడ పెట్టమంటారు? ఏంటి బ్రో అంత మాట? మైక్ ఇక్కడ పెడుతున్నాను. వాయిస్ మేడంకి ఇక్కడ కంఫర్టబుల్లే కదా మేడం? మీకు చూసారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. కెమెరా కనబడదు కదా? ఓకే, మా డైరెక్టర్ గారు హీరో గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇది మొత్తం మాకు తెలంగాణ స్లాంగ్ తో ఉంటది. హీరోహిణి గారు హాయ్ చెప్పండి. రేహు హాయ్ చెప్పు. రేహు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అసలు? మనం ఇప్పుడు ఎందుకు వచ్చాం ఇక్కడ? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా హీరో గారికి మైక్ అయితే మేము ఎక్కడ పెట్టాము అన్న, మైక్ ఎక్కడ పెట్టామన్నా నీకు? సో వెనకాలైతే పెట్టేద్దాం అనమాట. అతను జుత్తు ఎక్కువ ఉందని. సో ఆ జుత్తు మాకు ఇలా ఎప్పుడో పడింది అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే మనకి లొకేషన్ చేంజ్ అనమాట. జిమ్ లో మొత్తం అంతా లొకేషన్ అయిపోయింది, మన డైరెక్టర్ గారు చేంజ్ అన్నారు. సో మనం ఇప్పుడు నర్వా దగ్గరికి వెళ్ళిపోయి డ్యామ్ దగ్గర చేద్దాం. సో మన హీరో గారు అయితే హాట్ టాప్ గా రెడీ అయిపోయారు అనమాట. నువ్వేంద్రా గ్లాస్ వేసుకున్నావు, ఆరింటి తర్వాత కళ్ళద్దాలు పెట్టుకుని గుడ్లు పెట్టుకుంటా. సో సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎంతసేపు బాగా కష్టపడ్డారు కదా? చాలా ఆకలాస్. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లెం కోసం దావా తీయాలి, ఇస్తారు కదా?
ఇంత కాలు ఓటు కూడా తేవాలి, తెస్తారా తేరా. చాలా ఆకలి వేస్తుంది. సో మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేస్తాం, తర్వాత షూట్ చేసుకుంటాం. హలో హాయ్ గాయ్స్, మీ అందరి కోసం నేను మంచి మంచి ఆఫర్స్ అయితే తెస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, మీలో ఆఫర్స్ పిచ్చలు ఎవరైనా ఉన్నారంటే పండగలు కానీ లేదా వీకెండ్లో కానీ ఎవరైనా షాపింగ్ చేసేవాళ్ళు నాకు ఆఫర్ ఉంటే చాలా కొనేస్తారా, ఒక్క రూపాయి తగ్గినా చాలు అనుకుంటాం. బేసిక్గా మన మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆఫర్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. సో ఇలాంటి ఆఫర్సే నాకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే కనబడింది. సో చాలా బాగుంది. అట్లాగే వాళ్ళు మన కోసం చాలా టైం కేటాయించి తక్కువ ధరలు ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మింత్రాలో కానీ ఎప్పుడైనా సరే ఆఫర్స్ ఉన్నట్లయితే ఫస్ట్ మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో టెలిగ్రామ్ ఛానల్ పేరు అయితే ఎస్ఎస్ టెక్ తెలుగు అనమాట. సో ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అయిపోండి. అట్లాగే ఒక ఛానల్ ఎలాంటివి అయితే పెడుతున్నారో మీకు అయితే ఇప్పుడు స్క్రోల్ చేసి చూపిస్తాను అనమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఏమైనా సరే 50% ఆఫ్, అట్లాగే 70% 80% ఆఫ్లు కూడా ఉన్నాయన్నమాట. మంచి మంచి బ్యాగ్స్, అట్లాగే మిషన్, సౌండ్ బాక్సెస్, అట్లాగే ఇయర్ బడ్స్ కానీ, షూస్ కానీ, వాచెస్ కానీ, ఫోన్స్ కానీ, మంచి మంచి కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. సో ఛానల్ పేరు మాత్రం మర్చిపోకండి, ఎస్ఎస్ టెక్ తెలుగు అనమాట. సో ప్రతి ఒక్కరు వెళ్ళి కొనుగోలని మేమైతే ఆశిస్తున్నాను అనమాట. సో ఆఫర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సో చాలా బాగుంది. అట్లాగే ప్రతి ఒక్కరు వెళ్ళి జాయిన్ అయిపోండి. సో నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది ఛానల్. సో ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోండి అన్నాను కదా, ఇప్పుడు జాయిన్ అయిపోవడం కదా, ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత వెళ్ళండి ఓకేనా. ఎందుకంటే మీకోసం ఈ ఆఫర్స్ తెస్తున్నాను, మీరు నా కోసం, నేను మీకోసం. ఓకే చూసేయండి ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం లొకేషన్ అయితే చేంజ్ చేసాం అనమాట. సో మా ఇంటి దగ్గర ఫుడ్ తినేసాము, సో అది వీడియో అయితే మిస్ అయింది. సో దాని తర్వాత ఇవ్వండి, చుట్టూ డ్యామ్ అనమాట, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది. నర్వా డ్యామ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో పాపకొండలాగా కొండలు అటుపక్క అదంతా అక్కడ ఏదో చూసుకున్నట్టు జగన్మామ చేయబడినట్టు ఉంది, సగం అక్కడ కూడా పోయింది. సో అట్లాగే ఇదంతా చాలా పెద్దది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఓకే ఫ్రెండ్స్, పోసుకోవడానికి వచ్చాం అనమాట. మా విలన్ కూడా వచ్చాడు అనమాట. సో మా షూట్ సంబంధించిన విలన్ చూడండి, మాస్ లుక్ ఉంటుంది. మా కౌశల్య తన రాఘవ కూడా ఇతను హీరో అనమాట. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. సో అదే మా టీం అంతా చూపించండి, టీం చూపించా, టీమ్ అంతా రెడీగా ఉందనమాట. సో ఈ రోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేసుకోవాలని మాకు టాస్క్ అయితే ఇచ్చాడు అనమాట మా డైరెక్టర్, సో యోగి డైరెక్టర్. సో అన్న కూడా చాలా రెడీ అయిపోయి వచ్చాడు, ఎందుకనే నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. సో అయిపోతే నాకైతే చాలా బెటర్. సో గంట రెండు గంటల లొకేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట మేము. ఏమంటే యోగి గారు ఏంటంటారు, మా గొడవ కోసం రాజులు కూడా తెచ్చారు. సో మా షార్ట్ ఫిలింగ్ సంబంధించిన ప్రతి ఒక్కరు అనమాట, ఇడు పిల్లరావుడి, ఇడు పిల్లరావుడి, అట్లాగే పెద్దరావుడి అనమాట. రెడీ చేస్తున్నారు మా డైరెక్టర్. వేలన్స్ కి లెఫ్ట్ ఉండకూడదు. హీరో 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 నీడు ఆగురావుడి పిల్లరావుడి పెద్దరావుడి. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో మీ అంత ఎదవల్ని నేను చూడలేదురా. పెద్ద పెద్ద రౌడీలు అందరూ ఆగ్రౌండ్ నుంచి వచ్చారు గాయ్స్, కొంచెం రోజులు అది గుర్తుపెట్టుకో. ఆ కుర్చీ వరద పెట్టి రంజాన్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు చాలా బాధపడి డిఓపిగా చేస్తాడు, విలన్ గా చేస్తాడు, హీరోగా కూడా చేస్తాడు అనమాట. షార్ట్ ఫిలిం మొత్తం మీద ఇది పెద్ద సీన్ అనమాట. సో రంజాన్ నువ్వు విలనా, రంజాన్ నువ్వు విలనా, లుక్ మొత్తం లుక్ అంతా చూపిస్తామా రంజాన్ గారు. నువ్వు వెళ్ళంటే కేకమయా అనే వెంకయ్యా, ఒకసారి వెళ్ళని లుక్ ఇవ్వని. అరే రంజాన్ నువ్వు ఇవ్వరా రంజాన్, దిస్ ఇస్ ద బిగ్. అంటే చాలా పెద్ద సీన్ అనమాట. మాకైతే బ్యాకప్ అయిపోయింది, ఇవి గొర్రెలు అనమాట. గొర్రెలు
ఇది పోతండి, ఇది పోతుంది. ఇగో ఇది రెండు చూసారు పెద్దది, ఇది పోతుంది, మేకపోతుంది. మేకపోతూ ఇంకో పెద్ద మేక పోతున్నట్టు బ్లాక్ కలర్ డ్రెస్ చేయమన్నా కదా. సో ఫ్రెండ్స్, న్యాచురల్ గా మనం న్యాచర్ ని ఇట్లా ఎంజాయ్ చేయాలన్నమాట ఎప్పటికప్పుడు. చూడండి, అలా చూసుకున్నట్లయితే నాకు బాహుబలి ఇక్కడే తీసారేమో అని డౌట్ నాకు. అట్లాగే కాకుండా అది అలాగ కొండను చూసారా, ఆ కొండను చూసారా, జగన్ నష్టం పడితేనే కొండలు అయితే అనమాట. సగం సగం కొండలు ఎగిరిపోతుంటే జగన్ నష్టం వస్తుంది. ఇది ఏంటి, షుగర్ ఫ్యాక్టరీ అనమాట. ఇది బాగుంటుంది ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ మాత్రం పడదు. ఆ పక్కనే మంచి డ్యామ్, ఇదంతా నేచర్ చాలా బాగుంది. అందులో ఏ కలుషితం వచ్చినా డ్యామ్లో కలిపేస్తుంటారు. ఇక్కడ చూస్తే ఒక వాడ ఉంది చూసారా, వాడ ఎవడో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అక్కడ చేపలు పడుతున్నట్టున్నాడు. బట్ డ్యామ్లో కాబట్టి చేపలు అయితే ఎక్కువ పడతాయని నేను ఆశిస్తున్నాను, బట్ ఎంతవరకు పడతాయి నాకైతే తెలియదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు షూట్ అయితే అయిపోయింది అనమాట. సో షూట్ అయిపోవడంతో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపు మళ్ళీ 2 గంటలకు షూట్ ఉంటుంది, నేను రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే టాటా, సీ యు, బై బై. నేను మీకోసం, మీరు నా కోసం. ఆగండి 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 ఆగండి, మీ మధ్యలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తెస్తామండి. అది ఇంకేదో కాదండి, ఏంటంటే ఇక్కడ నుంచి మేము గివ్ అవేలు కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అట్లాగే నాకు చాలా మంది అయితే గివ్ అవేలు కూడా ప్లాన్ చేయవచ్చు కదా అని అన్నారు. సో నేను గివ్ అవేలు కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. అది 100 రూపీస్ నుంచి 1000 వరకు అయితే నేను అలా పెంచుకుంటూ పోతాను అనమాట. సో ఎందుకంటే నేను 100 రూపీస్ కూడా నేను గివ్ అవే ఎందుకు ఇస్తున్నాను అని అంటే మాత్రం, ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఎలాగైనా సరే డబ్బును మనం సంపాదించగలుగుతారు, డబ్బే డబ్బును సంపాదిస్తారు. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి మనీ అనేది. సో ఒక్కొక్క రూపాయి కూడా వాల్యుబుల్ అనమాట. సో అందువల్ల నేనైతే గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాను. గివ్ అవే ఎప్పుడు ఇస్తాను అని అంటే, ఈ వీడియో 1K వ్యూస్ అయితే వెళ్ళిందంటే వెంటనే నేను ఒక లక్కీ కామెంటర్ని అయితే వెతుకుతాను అనమాట. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అట్లే హాయ్ అయినా సరే జస్ట్ హలో, అయితే వీడియో బాగుందని ఏదో ఒకటి కామెంట్ చేయండి. సో ఫస్ట్ కామెంటర్ ఎవరైతే ఉంటారో ఆ ఫస్ట్ కామెంటర్ ఏం చేస్తారంటే 1 అని పెట్టి కామెంట్ పెట్టండి. అట్లాగే సెకండ్ కామెంటర్, అలాగే సో వాళ్ళు ప్రతి కామెంట్ ముందు వాళ్ళది ఎన్నో కామెంట్ అయితే మాత్రం నెంబర్ అయితే మెన్షన్ చేయండి తప్పకుండా. ఎందుకంటే నేను లక్కీ తీసినప్పుడు డ్రా చేసినప్పుడు మాత్రం ప్రతి ఎవ్వరు కామెంట్ వాళ్ళకి వెళ్ళాలని నేనైతే ఆశపడుతున్నాను. ఇదైతే నేను జెన్యున్గా తీద్దాం అనుకుంటున్నా. సో ఏం జరుగుతుందో మనం తర్వాత చూద్దాం. టాటా, సీ యూ, బై బై.